वागर्ताविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ निदे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विषजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసములో ఎన్నో పండుగలు పర్వదినాలు మనకు రావడం జరిగింది। అందులో భాగంగా ఈ ఆషాఢ మాసములో జూలై నెల 24వ తేదీ శనివారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి రావడం జరిగింది। సహజంగానే పౌర్ణమి అనగా పూర్ణ చంద్రుడు చల్లని కాంతిని మనకు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది। వెలుగు అంటేనే విజ్ఞానానికి ప్రతీక। అందులో చల్లదనం ఒక చల్లటి చూపును ప్రేమాస్పదమైనటువంటి చూపుకు ప్రేమను పంచేటువంటి తత్వానికి ఒక గురుతత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు। మనం మనుషులందరూ కూడా సహజంగా మనకు పుట్టిన వెంటనే లభించేటువంటి భగవంతుడి ఇచ్చినటువంటి ఒక వరం తొలి గురువులు తల్లి తండ్రి। ఎందుకంటే మనం మాట్లాడే తొలి మాట తల్లి మాట, మనం వేసేటువంటి తొలి అడుగు తండ్రి తోటతో వేసేటువంటి అడుగు, కనుక తొలి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చును। ఆ తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ప్రాథమిక గురువులు ఎవరైతే ఉంటారో ఆ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ మనము అభిమానంగా వారిని చూసి అనుకరించడం, వారు మాట్లాడినట్టుగా మాట్లాడడం, వారి నడిచినట్లుగా నడవడం, వారిలాగే మనము కూడా ప్రవర్తించడం, మనకు వారే పెద్ద మార్గదర్శకులుగా అభిమాన పాత్రులుగా మనం మారుతూ ఉంటారు। వీరందరూ కూడా మనకు గురు పరంపరలో వచ్చేటువంటి వారే। ఆ తర్వాత మన కాస్త పెద్ద అయిన తర్వాత మన కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మనము అభిమానించే వ్యక్తులందరినీ కూడా మనం గురువుగా స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది। అది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయం, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పెద్దలు కానీ లేకపోతే మనకు జీవితంలో ఒక దిశానిర్దేశం చేసేటువంటి వారు, మంచి మాటలు చెప్పి మనల్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి పెద్దలందరూ కూడా మనం గురువులుగా భావించి వారిని ఆరాధిస్తాం, వారిని అభిమానిస్తూ ఉంటాం। ఇదంతా కూడా మనకు లౌకిక సమాజంలో కనపడేటువంటి విషయాలే। ఇక అలౌకికంగా మనం కన ఆలోచిస్తే సహజంగా మనకు ప్రధానమైనటువంటి గురువులు దక్షిణామూర్తి హయగ్రీవులు వారు। సాక్షాత్తు పరమశివుడే గురు రూపం దాలిస్తే దక్షిణామూర్తి అయ్యారు, అలాగే సాక్షాత్తు మహావిష్ణువే గురు రూపం దాల్చితే మనకు హయగ్రీవులు వారయ్యారు। వీరిని మనము గురు పరంపరలో ఆధ్యాత్మిక రంగంలో అలౌకికంగా మనం ఆరాధించేటువంటి సాంప్రదాయం మనకుంది। అలాగే సంస్కృత వాంగ్మయం మనకు అందుబాటులో ఉన్నటువంటి తొలి సాహిత్యంగా తొలి దేవభాషగా మనం పరిగణిస్తూ ఉంటాం। ఈ సంస్కృత వాంగ్మయంలో ఆది కవి వాల్మీకి, ఆది కావ్యం రామాయణం, ఆ రకంగా ఆది కావ్యాన్ని అందించినటువంటి వాల్మీకిని కూడా మనము గురువుగా స్వీకరించేటువంటి సాంప్రదాయం మనకుంది। తర్వాత ఏకరూపమైనటువంటి వేదాన్ని నాలుగు వేదాలుగా అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని చతుర్విధ వేదాలుగా విభజించి మనకు మన సౌలభ్యం కోసం మనకు అందించి వేదవ్యాసుడిగా పరిగణించబడినటువంటి మహర్షి మహానుభావుడు వ్యాసుడు। ఈ వేదవ్యాసుడు నాలుగు వేదాలనే కాకుండా అష్టాదశ పురాణాలని, పంచమ వేదం అనేటువంటి మహాభారతాన్ని మనకు అందించి ఆయన కూడా మనకు తొలి గురువుగా మనల్ని మనం స్వీకరించి ఆరాధించేటువంటి సాంప్రదాయం మనకుంది। సో అటువంటి వ్యాస మహర్షి జన్మించినటువంటి రోజే ఈ ఆషాఢ మాసంలో అనగా 2021 జూలై నెల 24వ తేదీ శనివారం రోజున ఈ గురు పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించినట్లుగా ఈ వేదాలను విభజించినట్లుగా మనం పెద్దలు చెప్తూ ఉన్నారు। ఆ రకంగానే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజుని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం। సో అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమైనటువంటి దత్తాత్రేయుల వారిని కూడా మనం గురువుగా భావిస్తూ ఉంటాం, గురు చరిత్రను అలాగే మనం చదువుతూ ఉంటాం। ఇప్పటికీ మనకు పీఠాపురంలో కానీ గానుగాపురంలో కానీ ఈ గురువుల యొక్క సంబంధించిన ఆలయాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి। అలాగే మనకు రమణ మహర్షి గారు, సిద్ధి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఇలా ఎందరో దత్తాత్రేయుల తర్వాత గురు పరంపరలో ఎందరో గురువులు మనకు ఒక సత్ సంప్రదాయాన్ని, ఒక గురువు యొక్క పరంపరను మనకు వారసత్వంగా అందించినటువంటి వారు మనకు కనిపిస్తారు।
సహజంగా గురు శబ్దమే ఒక గురుతర బాధ్యతను కలిగినటువంటి ఒక గొప్ప పదంగా ఒక గొప్ప భావంగా చెప్పుకోవచ్చు. సహజంగా మనమందరూ కూడా ఏదైనా ఒక అద్దం ముందు వెళ్ళి మన ముఖాన్ని పరికించుకుంటూ ఉంటాం, మన అందాన్ని చూసుకుంటూ ఉంటాం. అయితే నిజమైనటువంటి గురువులు ఎక్కడో ఒక చోట ఈ గురువుల పేరుతో నకిలీలు కావచ్చు, లేకపోతే ఆ గురువుల్లాగా నటించేటువంటి మోసపూరితమైన వ్యక్తులు ఉండొచ్చు కాక, ఎక్కువ శాతం నిజమైనటువంటి గురువులందరూ కూడా సహజంగా వారు తమ యొక్క భావాల్ని, తమ యొక్క ఆలోచనలని, తమ యొక్క విలువలను, తమ యొక్క ఆశయాలను వారు కేవలం తమకు ఇష్టమైనటువంటి శిష్యుల ముఖములో చూసుకుని ఆనందిస్తూ ఉంటారు. ఒక విద్యార్థిని వారు చూస్తే తన భావాల్ని, తన యొక్క ప్రతిబింబాన్ని ఆ విద్యార్థులు చూసుకుని, తనకు తర్వాత వారసుడుగా అతను పరిగణించుకుని సమాజ ఉద్ధరణ కోసం, సమాజ హితం కోసం బతికేటువంటి నిస్వార్థ పరులు గురువులు. అటువంటి పవిత్రమైనటువంటి గురు శిష్య బంధంలో ఈ గురు పౌర్ణమి రోజున మీ శక్తి మేరకు మీ యొక్క స్థాయిలో మీకు నచ్చిన గురువులు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరంపరలో వ్యాసభగవానుని కానీ, వాల్మీకిని కానీ, రమణ మహర్షిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ, లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి విద్యాబుద్ధులు చెప్పిన గురువులను కానీ, లేక సమాజంలో మీకు నచ్చినటువంటి, మీరు అభిమానించేటువంటి, మీకు సూచనలు, మీకు సలహాలు ఇచ్చేటువంటి ఎవరైనా సరే గురువు దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి, ఈరోజు ఒక పసుపు వర్ణంలో ఉన్నటువంటి పండ్లను వారికి పాదాల దగ్గర నివేదన చేసి, ఈ గురువుల పాదాలకు నమస్కరించి పసుపు వర్ణంలో ఉన్నటువంటి పండ్లను, పసుపు వర్ణంలో ఉన్నటువంటి పువ్వులను వారి పాదాల చెంత పెట్టి వారికి నివేదన చేసి వారి యొక్క ఆశీస్సులను పొందండి. మీకు నచ్చినటువంటి గురువుకు సంబంధించిన జీవిత గాథను ఈరోజు చదవండి. తప్పకుండా ఈ గురు పౌర్ణమి యొక్క పవిత్రత, ఈ గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఈరోజు మీరు దాన్ని సంతరించుకున్న వాళ్ళు అవుతారు. అట్లాగే ఎందరో మహానుభావులు గురువులు ఉద్ధరించారు, ఎందరో మహానుభావులు గురువులు ఈ సమాజంలో జన్మించారు, ఈ సమాజాన్ని ఉద్ధరించారు, తమ తర్వాత శిష్యులుగా ఎందరినో తయారు చేశారు. అది మన గురు పరంపర యొక్క చరిత్రలో మనకు కనిపిస్తున్నటువంటి ఘనచరిత్రగా చెప్పుకోవచ్చును. అలాగే నార్ల వెంకటేశ్వరరావు గారిని ఒక మహానుభావుడు ఒక మాట చెప్పారు, ఉత్తమోత్తమ గురుల శిష్యుండనయ్యేతిని గురుండనయ్యేద సశిష్య కోటికిన్ అని. ఆ సంప్రదాయాన్ని మనమందరూ కూడా నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.